ప్రజాగ్రహ సభలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. చీప్ లిక్కర్ 70 రూపాయలకే ఇస్తామని, రాబడి బాగుంటే 50 కే ఇస్తామనడాన్ని వైసీపీ టార్గెట్ చేసుకుంది. దీనిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా ట్వీట్ చేశారు. ఇది బీజేపీ జాతీయ విధానం అంటూ ఎద్దేవా చేశారు. భారతీయ జనతా పార్టీకి అధికారంలో కోటి మంది దాగుతున్నారు, కోటి ఓట్లు వేయండి, మీకు 75 రూపాయలకే చీప్ లిక్కర్ ఇస్తాం, ఇంకా కూడా రెవెన్యూ బాగుంటే 50 రూపాయలకే ఇస్తాం, మంచిది తయారు చేస్తాం. ప్రజల కోరికలు తీసేటువంటిది, రక్తం తాగేవారు మీరు, రక్తం తాగుతున్నారు మీరు. ఈవేళ నెలకు 12,000 రూపాయలు తాగేస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి అకౌంట్కి 12,000 రూపాయలు పడిపోతున్నాయి డైరెక్ట్గా. ఈ తాగి వాళ్ళకు ఒక బుడ్డి తాగితే, చిన్న బుడ్డి చిన్న ముండం తాగితే పడిపోతున్నాయి 12,000 రూపాయలు. ఇవి ప్రజాగ్రహ సభలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు లిక్కర్ పై చేసిన కామెంట్స్. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు ఏపీతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ అయ్యాయి. తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా ఈ వ్యాఖ్యలపై ట్వీట్ చేశారు. వావ్, వాట్ ఏ స్కీమ్, వాట్ ఏ షేమ్, 50 రూపాయలకే చీప్ లిక్కర్ బీజేపీ జాతీయ విధానమా, అధికారం కోసం బంపర్ ఆఫర్ ఇస్తున్నారా అని ప్రశ్నించారు. సోము వీర్రాజు వ్యాఖ్యలపై అటు వైసీపీతో పాటు కమ్యూనిస్టులు మండిపడ్డారు. మందుపోసి ఓట్లు అడుక్కునే దుస్థితికి రాష్ట్ర బీజేపీ దిగజారిందని విమర్శించారు. ఈరోజు మనం చాలా బాధపడుతున్నాం, ఎందుకంటే ఇంత దరిద్రమైన స్టేట్మెంట్ ఆయన నోటి నుంచి రాకూడదు. అధ్యక్షుడో సారాయికి సంబంధించిన అధ్యక్షుడో నాకు అర్థం కాల. పేదవాడికి 50 రూపాయలు ఇచ్చి నేను చీప్ లిక్కర్ ఇస్తానంటే ఇంకా ఆయన మనస్తత్వం ఎట్టుండో ఎవరికి చెప్పటంలా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని క్రిస్టియన్ అని ప్రచారం చేయడం ద్వారా లబ్ధి పొందాలని ఒక నీచమైన ఆలోచన చేశారు. అది సక్సెస్ కాలే, ప్రజలు నమ్మలేదు దాన్ని. ఇప్పుడేమి దాన్ని మార్చి కోటి ఓట్లు ఉన్నాయి, తాగుబోతులు కోటి మంది ఉన్నారు, మీకు రేట్లు ఎక్కువ ఉన్నాయి, అవి తగ్గిస్తాము, చీప్ లిక్కర్ ఇస్తాము, మీ ఆరోగ్యాలు ఏమైనా పర్వాలేదు, 50 రూపాయలకే అమ్ముతాం, కాబట్టి ఇప్పుడు మా కోట్లు వేయండి అని ఇప్పుడు కొత్త నినాదంతో ప్రజల ముందుకు వస్తూ ఉన్నారు. ఎన్ని విమర్శలు వస్తున్నా మద్యంపై తాను చేసిన వ్యాఖ్యలను సోము వీర్రాజు సమర్థించుకున్నారు. తాను తక్కువ ధరకే మద్యం అమ్ముతానని చెప్పింది తన ఆడపడుచుల కోసమే అని తెలిపారు. నేను తగ్గిస్తే నా ఆడబొడుచుకి నెలకు 6,000 ఇచ్చినట్లు. నేను రెండు కానీ చిన్న బుడ్లు కానీ తాగితే 12,000 ఇచ్చినట్లు నేను నా ఆడబొడుచుకి రిటర్న్ బ్యాక్. జగన్ కాదు, నేనిస్తా. పేదవాళ్ళ గురించి అండి నేను మాట్లాడింది. వాళ్ళ చిన్న చిన్న వీక్నెస్ని అడ్డం పెట్టుకుని వాళ్ళ దగ్గర డబ్బు తీసేసుకుంటారా? మొత్తానికి ప్రజాగ్రహ సభతో జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ఎక్స్పోజ్ చేయాలనుకుంటే సోము వీర్రాజు చేసిన లిక్కర్ కామెంట్సే సెన్సేషన్ అవుతున్నాయి. బెంగాల్కు చెందిన ఎంపీ కూడా దీనిపై ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో సోము వీర్రాజు కామెంట్స్ విపరీతంగా ట్రోల్ అవుతున్నాయి.